फ्रेंड्स वेलकम बैक टू माय चैनल अंदर ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ రోజు వీడియో ఏంటో ఆల్్రెడీ టైటిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా బేబీ జెండర్ తెలుసుకోవచ్చా లేదా అని చెప్పి ఈ రోజు వీడియో అండి చాలా అంటే చాలా డౌట్స్ అడుగుతున్నారు అంటే స్కానింగ్స్ పెట్టినప్పటి నుండి అసలు నేను ఏమనుకునేదానంటే నా అంత డౌట్స్ ఉన్న వాళ్ళకి లోకంలో ఎవ్వరు ఉండరేమో అని నేను ఫీల్ అయ్యేదాన్ని बट अंत कामेंटे मेल पड़ता अर्थम अलांट वाली बट नबाई कावल मरी अबाई अंत अबाई लेकिन जीवतमे लेते नैन काकोर से मेल चूस्ते अट्ला इंका अबाई लेकिन इंका असल ब्रति के वेस्ट अट्ठाला बट अदंत क्यूरियासीटी की तेजी इवन चुना निजा अबाई पुड़ा अबाई पुड़ी का सो మనమంత ప్రయత్నం అంటే జస్ట్ క్యూరియాసిటీ ఉంటుంది ప్రెగ్నెన్సీలో దాని తెలుసుకోవడానికి అని చెప్పి నేను ఈ వీడియోలన్నీ చేశాను కానీ అట్లాంటి వాళ్ళ కోసం అయితే కాదండి ఇంకా నాకు అంటే మీ లోపల ఉన్న అది కూడా అర్థమైపోయింది ఎందుకంటే పే అంటే ఉంటారు కదా అత్త మామ గాని ఆడపడుచులు గాని ఇట్లా ఫోర్స్ చేస్తున్నారంట మనకి అబ్బాయి పుట్టాలి అంటే అది మన చేతిలో ఏముంటుంది అబ్బాయి పుట్టాలి అని చెప్పి సో ఇట్లాంటి కొంచెం విన్నప్పుడు అంటే నాకైతే ఫుల్ బాధ అనిపిస్తుంది కాకపోతే ఇంకా దీని గురించి ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే బేబీ జెండర్ తెలుసుకోవచ్చా లేదా అనేది చైనీస్ జెండర్ క్యాలెండర్ ఉంటుంది కదండి దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను కూడా నా ఫస్ట్ పాప కూడా ఇంకేం పని ఉంటుంది ఏం పని లేదు ఎప్పుడు చెక్ చేస్తా ఉండేదాన్ని జస్ట్ క్యూరియాసిటీ తోనే అంటే ఎవరు పుడతారా అని చెప్పి ఇంకా నిజమైందో కాదో మీకు అంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకే తెలుస్తుంది నమ్మొచ్చో లేదో అని చెప్పి అట్లాగే మన పూర్వకాలంలో కొంతమంది ఇట్లాంటివి చైనీస్ వాళ్ళు ఈ క్యాలెండర్ ని అయితే ప్రిపేర్ చేశారంట అండి ఇది ఒకరి ఇద్దరికి అట్లా నిజమైన తర్వాత ఇది నిజమే అని చెప్పి నమ్మడం అట్లా జరిగిందంట సో ఇప్పుడు మనకి అట్లా జరుగుతుందా నిజమేనా కాదా అని చెప్పి ఇప్పుడు మీరు చూడండి అది ఎలా చూసుకోవాలి అలాగే ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి ఇంకా బేబీ బాయే కావాలనుకునే వాళ్ళకు నేను నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ గా చెప్తాను అంటే మీకు అట్లా పుడతారని కాదు అంటే దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఏ ఇయర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనం పుట్టిన ఇయర్ ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను చూపిస్తానండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం सो इन ने क्यालकुलेट क्लियर चपता है अंदर मन डेट आफ् कंसेप्शन अवी अड़ती कंफ्यूज उ क्लियर चपता है इपड़े मन फस्ट पुटन संवसम वेसको मन पुटिंदी अंत तल्ली पुटन संवस पुटे 1997 माइनस मन को पुटे बेबी इयर अंडी 2018 पुटिंद पाप सो माइनस वे मन एज 21 इयर्स अट्लागे लास्ट पीरियड डेट ना लास्ट पीरियड डेट वच्चेसी मा पापप्पुडु एप्रिल 19th अंडी इदि वच्चेसी लास्ट पीरियड डेट अट्लागे मिस्ड पीरियड डेट एप्रिल मे 19th अंटे नाकु मे 19th रोज पीरियड रावाल्सिंदि रालेदु दीन्नि मिस्ड पीरियड डेट अंटारु मनं दीन्नि मंथ आफ् कन्सेप्शन लागा तीसुकोवालि सो इदि वच्चेसि मनं चूसुकोवाल्सिंदि वच्चेसि 21 इयर्स मे अंडि इदि वच्चेसि बेबी गर्ल अंडि चूद्दाम अक्कड एमोस्तुंदो ఇది వచ్చేసి మా బాబు చెప్తాను ఇప్పుడు 1997 మైనస్ 2019 లో పుట్టాడండి వాడు అంటే 22 ఇయర్స్ సో ఇప్పుడు మనం తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు నేను మా బాబు చూపిస్తానండి 1997 మళ్ళీ అట్లాగే వాడు పుట్టిన సంవత్సరం వచ్చేసి 2019 అండి 22 ఇయర్స్ లాస్ట్ పీరియడ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 17th మిస్డ్ పీరియడ్ డేట్ వచ్చేసి జాన్ 17th సో మనం ఇప్పుడు తీసుకోవాల్సింది ఇది सो मे मुदे चूपा नो इंका नम्मतारा लेदा ची इंका वदा सो इंका चूसद मन बेबी जेंडर चार्ट इप्ड चूस्त कदा नैन चाइनीस जेंडर चार्ट 2018 मन की वस्ताई कदा इकड इमेजेस के मनमेदी अंतकना सेमे अंडी सो एदोटे चूदा मन फस्ट वा सो ने चूस्ता इकडे कंसेप्शन चूस्त कंसेप्शन ना एज वन इंका ना
మంత్ ఆఫ్ కన్సెప్షన్ ఎప్పుడంటే మీకు చూపించాను కదా ఆల్రెడీ మే 21 మే ఏముంది 21 మే గర్ల్ ఉందండి బేబీ గర్ల్ అని చూపిస్తుంది ఇదొకటి ఇంకా అట్లాగే వచ్చేసి బాయ్ కూడా చూద్దాం ఒకసారి ఇందులో చూద్దాం మళ్ళీ నేను 2019 అని కూడా కొట్టి చూస్తాను ఇక్కడ వచ్చేసి 22 జాన్ కదా 22 జాన్ బేబీ గర్ల్ అని ఉంది చూసారా బేబీ గర్ల్ జనవరిలో సో ఇట్లుంటుందండి ఒకవేళ డిసెంబర్లో అంటే మీరు అనుకోవచ్చు ఒకవేళ మంత్ ఆఫ్ కన్సెప్షన్ ఇక్కడ కూడా చూద్దామని చెప్పి ఇక్కడ కూడా మనకు గర్ల్ అనే చూపిస్తుంది సో ఒకసారేమో కరెక్ట్గా చూపించింది ఒకసారేమో కొంచెం వీడియో షేక్ అవుతుంది ప్లీజ్ ఏమనుకోకండి ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గర్ల్ అని ఫస్ట్ టైం కరెక్టే చూపించింది బాయ్ అని చెప్పి ఇప్పుడు చూపిస్తుంది కదా ఇక్కడ మనం 2019 అని ఒకసారి టైప్ చేసి చూద్దాం చైనీస్ జెండర్ చార్ట్ 2019 ఇక్కడ కూడా మనం ఫస్ట్ వచ్చిందే తీసుకుందాం తీసుకున్న తర్వాత సో ఇక్కడ చూస్తున్నట్లయితే 22 ఇక్కడ వచ్చేసి నాది జాన్ బేబీ పింక్లో ఉన్నాయన్ని గర్ల్ అండి బ్లూలో ఉంటే బాయ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి బేబీ గర్ల్ అని చూపిస్తుంది బట్ నాకు బాయ్ పుట్టాడండి సో ఇంకా మీరే నమ్మొచ్చా లేదో తెలుసుకోండి అంటే వీటన్నిటి ద్వారా మనం చెప్పలేము ఎందుకంటే ఏవో కొన్ని చూసి అంటే ఒకరిద్దరికి నిజమైందని చెప్పి వాళ్ళైతే క్యాలెండర్ అట్లా ప్రిపేర్ చేసుకున్నారంట సో అది నిజమో కాదో మనమైతే చెప్పలేము మీరే చూసారు కదా పాప పుట్టి అంటే నాకు పాప అయితే పుట్టింది ఇంకా సెకండ్ బాబాపుడు చూస్తే బాబాని రాలేదు పాప అని వచ్చింది మీకే చెప్తున్నాను కదా నాకైతే బాబు పుట్టాడు సో ఇదండి అంటే అడిగారు కదా చైనీస్ జెండర్ క్యాలెండర్ చూసుకున్నారా అని చెప్పి నేను కూడా మా బాబా కూడా చూసుకుంటే ఇట్లే పాప అని వచ్చింది నేను కూడా టెన్షన్ పడ్డాను సో అందుకోసం అని చెప్పి ఇవన్నీ నమ్మకండి మన అయితే నాకు అనిపించట్లేదు మీరే చూసారు కదా అంతా అంటే నిజమైతే ఏం కాదనిపిస్తుంది ఇంకా మీ ఇష్టం అండి సో ఈ వీడియోతో మీకున్న డౌట్ కొంచెం క్లారిఫై అయింది అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్